సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగా అడవిశేష్ హీరోగా తెరకెక్కించిన మేజర్ చిత్రం ఇటీవల విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది విడుదలకు ముందు నుండే టీజర్స్ అలాగే ట్రైలర్ తో ప్రేక్షకుల దృష్టిని ఎంతగానో ఆకట్టుకున్న ఈ సినిమా విడుదల తర్వాత కూడా అదే రేంజ్ లో రెస్పాన్స్ కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ సినిమా కేవలం మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా ఏడు కోట్ల రూపాయల షేర్ ని వసూలు చేసింది ఈ సినిమాకి పెట్టిన పైసలు మొదటి రోజే సగానికి పైగా వచ్చేసాయనమాట అలా మొదటి రోజే ఆ స్థాయి వసూలుని రాబట్టిన ఈ సినిమాకి రెండవ రోజుతో స్థాయి బ్రేక్ అందుకుంది ఇక తెలుగు వర్షన్ లో ఈ స్థాయి వసతులని రాబడుతున్న ఈ సినిమాకి మిగిలిన భాషల్లో కనీస స్థాయి వసూలు కూడా రాకపోవడం గమనార్హం ముఖ్యంగా ఇలాంటి సినిమాలు బాలీవుడ్ లో దుమ్ములేపేస్తాయి పైగా ఇది దేశభక్తికి సంబంధించిన సినిమా అందులోనూ ముంబైలో జరిగిన ఒక యథార్థ సంఘటనని ఆధారంగా తీసుకుని తెరకెక్కించిన సినిమా అలాంటి సినిమాకి హిందీలో కనీస స్థాయి వసూళ్లు కూడా రాకపోవడం ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యానికి గురిచేస్తుంది దానికి కారణం కూడా లేకపోలేదని కొంతమంది గుసగుసలు ఆడుతున్నారు అసలు విషయానికి వస్తే మేజర్ సినిమా హిందీ ప్రమోషన్స్ లో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చురుగ్గా పాల్గొన్నారు ఒక రోజు ఏర్పాటు చేసిన మీడియా ఇంటరాక్షన్ లో మహేష్ బాబుని ఒక విలేకరి ప్రశ్న అడుగుతూ సౌత్ ఇండియన్ స్టార్స్ అందరూ ఇప్పుడు బాలీవుడ్ లో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు పాన్ ఇండియా సినిమాలు వరుసగా చేస్తున్నారు కానీ మీరెందుకు ఇప్పటి వరకు హిందీలో ఒక్క సినిమా కూడా చేయలేదు రీసెంట్ విడుదలైన మీ సర్కారు వారి పాట సినిమాని కూడా హిందీలో విడుదల చేయలేదు దానికి కారణం ఏంటి అని అడిగారు దీనికి మహేష్ బాబు సమాధానం చెప్తూ బాలీవుడ్ లో సినిమాలు చేయాలని నాకు కూడా ఉంది కానీ ఇక్కడ నిర్మాతలు నన్ను భరించలేరు నేను అడిగినంత డబ్బులు ఇచ్చే స్థానంలో వాళ్ళు లేరు అందుకే నేను ఇప్పటి వరకు బాలీవుడ్ లో ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ వదులుకోవాల్సి వచ్చింది అంటూ మహేష్ బాబు చేసిన కామెంట్స్ వివాదానికి దారితీశాయి బాలీవుడ్ మీద ఇంత చులకన భావం మహేష్ బాబు ఉంది అని మేం అనుకోలేదు అని అతని సినిమా మేజర్ ని బాలీవుడ్ లో బాయ్కాట్ చేయాలి అంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో రచ్చ చేశారు దాని ప్రభావం ఈ సినిమా మీద గట్టిగా పడిందని అందుకే మేజర్ కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో రాలేదని బాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త ది కశ్మీర్ ఫైల్స్ రేంజ్ లో బాలీవుడ్ ని ఊపేస్తుందనుకున్న ఈ సినిమా ఇలా చతికల పడడం నిజంగా మహేష్ కి పెద్ద షాక్ అని చెప్పాలి మహేష్ చేసిన ఈ కామెంట్స్ ప్రభావం ఈ ఒక్క సినిమాతోనే పరిమితమవుతుందా లేదా త్వరలో ఆయన చేయబోతున్న రాజమౌళి సినిమా మీద కూడా ఆ ప్రభావం పడుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది